Telangana lo municipal ennikala pracharam tarastayiki cherukunte. Pradhana partylu pracharamlo dusukupotunnayi. Polling tedi samipistunnatamto senior netalu rangamloki digaru. TRS tarpuna mantrulu pracharam nirvahinchaga BJP tarpuna party adhyakshudu Bandi Sanjay campaign chesaru. Varangal ennikala pracharamlo TRS dookudu pinchindi. Swayanga mantrulu ranganloki digi pracharamlo dusukupotunnaru. Party abhyarthula tarpuna intinti pracharam nirvahistunnaru. Adhikara TRS తో పాటు BJP Congress నేతలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎలాగైనా మేయర్ పీఠం దక్కించుకోవాలని TRS వ్యూహాలు రచిస్తోంది. స్థానిక పోరులో సత్తా చాటాలని BJP ఉనికి చాటుకోవాలని Congress నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. సమయం తక్కువగా ఉండడంతో ప్రచారం పెద్ద ఎత్తున చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ప్రధాన పార్టీలను రెబల్స్ బెడద నెలకొంది. దీంతో BJP నుంచి ఇద్దరు అధికార TRS నుంచి ఒకరిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. గవర్నకి 5 డివిజన్లు కలిపి పెట్టాలి, పెద్ద ఎత్తున పెట్టాలనుకున్నా అన్ని కూడా క్లోజ్ చేశాం. ఏ డివిజన్లు ఆ డివిజన్లే ప్రచారం చేసుకుంటారు. ఈ డివిజన్ చా డివిజన్ రావద్దు, బయట నుంచి కూడా రాకూడదు. ఆ డివిజన్లే ప్రచారం చేసుకుని కలిసి ఏర్పాటు చేయాలి, మాస్కులు పెట్టుకోవాలి, జాగ్రత్తగా ఉండాలనేది ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఖమ్మంలోనూ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. పార్టీల మధ్య పొత్తులు కొలిక్కొచ్చాయి. CPI తో TRS పొత్తు కుదిరింది. 56 డివిజన్లలో TRS పోటీ చేస్తుండగా 3 డివిజన్లు CPIకి కేటాయించింది TRS. అటు కాంగ్రెస్ తరపున బట్టి విక్రమార్క సైతం ప్రచారం నిర్వహించారు. ఖమ్మంలో హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రచారం నిర్వహించారు. ఖమ్మం అభివృద్ధిలో నిధులన్నీ కేంద్ర ప్రభుత్వానివే అన్నారు బండి సంజయ్. అభివృద్ధికి నిధులిచ్చే BJPకే ఓటు వేయాలని అన్నారు. LED బల్బులు, రోడ్లు అన్నింటికీ కేంద్రమే నిధులిస్తోందని చెప్పారు. సంక్షేమ పథకాలను పేర్లు మార్చి, ఫోటోలు మార్చి, యాసతోని, భాషతోని వాళ్ల పథకాలుగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు చిత్రీకరిస్తూ మోసం చేస్తున్న విధానాన్ని ఖమ్మం కార్పొరేషన్ ప్రజలు గుర్తించి గ్రహించారు. BJPకి అధికారం లేకుండా ఓటు వేయకుండా మరి ఇన్ని నిధులు ఇచ్చిందని చెప్పి. సిద్దిపేట మున్సిపాలిటీలో మంత్రి హరీష్ రావు ప్రచారం నిర్వహించారు. తన పేరు చెప్పి వచ్చే డూప్లికేట్ వాళ్ళు వస్తే నమ్మొద్దని చెప్పారు. కారు గుర్తుకు ఓటు వేస్తేనే హరీష్ రావుకు కేసీఆర్కి ఓటు వేసినట్లని చెప్పారు. మనిషి పుట్టుక నుంచి చావు వరకు అన్ని వసతులు కల్పించినట్లు చెప్పారు మంత్రి హరీష్ రావు. వారోడు వీడోడు వచ్చి హరీష్ అన్న పేరు చెప్తే నడవదు కథ. డూప్లికేట్ కావాలని నమ్మాల్సిన అవసరం లేదు. ఈ పగటి వేషగాళ్ళు ఓట్లప్పుడు వచ్చేటోళ్ళని నమ్మితే ఆగమైపోతాం. ఓట్ల కోట్లకు వచ్చేటోళ్ళు కాదు, రోజు మన మధ్య ఉండే వాళ్ళను మనం గుర్తించి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతూ. సమయం తక్కువగా ఉండడంతో ప్రచారంలో స్పీడ్ పెంచాయి రాజకీయ పార్టీలు. మంత్రులు, సీనియర్ నేతలు రంగంలోకి దిగడంతో మున్సిపల్ పోరు హీట్ పెంచుతోంది.